బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్ మూడు రోజుల పాటు ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు ప్రభుత్వ భవనం టీ హబ్లో విద్యార్థులు యువతతో మీటింగ్ నిర్వహించారని ఎన్నికల ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు వికాస్ రాజ్ ను కలిసి కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు న్యూస్ పేపర్లో తప్పుడు ప్రకటన ఇవ్వడంపై కూడా బీఆర్ఎస్ పై ఫిర్యాదు చేశారు కోడ్ ఉల్లంఘించిన వారిపై గతంలో మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా సస్పెన్షన్ వేటు వేశారని ఏఐసి నేత అజయ్ గుర్తు చేశారు ఎన్నికల సంఘం దగ్గర తీసుకున్న అనుమతిని కాదని పత్రికల్లో మరో ప్రకటన ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నా మీసీకి కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఇంకా పెరుగుతూనే ఉంది మరిక మరికొద్ది రోజులు అంటే ముప్పై తారీఖున పోలింగ్ ఉంది మూడున్న కౌంటింగ్ ఉంది ఇప్పటికేటు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాన్ని భారీగా వాడుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఒకరిపైన ఒకరు విభజనాస్త్రాలు సంధిస్తూ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తూ ప్రతిరోజు ఈసీ ఆఫీస్కి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు భారీగా వస్తున్నారు ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పైన బీజేపీ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు దూషణలు దిగుతున్నారని చెప్పేసి ఈసీ కార్యాలయానికి సగటున పది నుంచి ఇరవై పైగా కంప్లైంట్స్ రెగ్యులర్ ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుండి కూడా వస్తున్నాయి అయితే తాజాగా కాసిన క్రితమే మంత్రి కేటీఆర్ పైన మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కిందట టీ హబ్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో యువకులతో పాటు యువతతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి టీ హబ్ లో ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ని వైలేట్ చేస్తూ కేటీఆర్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు దాంతో పాటుగా ప్రకటనలకు సంబంధించిన ఈసీ నుంచి ఒక రకమైన అనుమతిని తీసుకుంటూ తీరా ప్రకటనలు వచ్చేసరికి ఇంకొక రకమైన దాంతో ముందుకెళ్తున్నారు ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి అంశాన్ని ని పరిగణలోకి తీసుకోవాలి దీనిపై ఇటు ఇట్లాంటి ఇష్యూస్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైనా కంప్లైంట్ ఈసీఐ దృష్టికి కానీ ఈసీ దృష్టికి కానీ వెళ్తే మూడు రోజుల్లోగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇటువంటి ఇష్యూస్ పైన ఈసీ అధికారులు కానీ ఈసీఐ కానీ దృష్టి సారించట్లేదు దీంతో పాటుగా కేంద్రం నుంచే ఒక మానిటరింగ్ జరుగుతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఈసీ అధికారులు వ్యవహరిస్తున్నారు ఇటు ఈసీఐ కూడా కంప్లీట్ గా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తుంది దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక వినతి పత్రాన్ని ఇచ్చింది వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది అందులో అనేక అంశాలు వాళ్ళు ప్రస్తావించారు మొన్నటి గర్శిణ వారం పది రోజుల కిందట అమరవీల ద్వీపం దగ్గర మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ పైన కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయినటువంటి సందర్భంలో నేరుగా మంత్రి కేటీఆర్ పైన కాకుండా సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేశారు పాటు గతంలో ప్రగతి భవన్లో దీపావళి ఇష్యూ ఇష్యూషన్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇవ్వాల్సినటువంటి నోటీసులను ప్రగతి భవన్లో చిన్న స్థాయి అధికారికి ఇచ్చి చేతులు దుబ్బుకుంది ఈసీ అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు లేవనైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లలో బీఆర్ఎస్ పార్టీకి ఇటు ఈసీ అనుకూలంగా వివరించేటువంటి అంశం అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మొదటి నుంచి ఆరోపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా సెగ్మెంట్లో ఆరు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసే విధంగా కూడా ఈసీఐకి పలుమార్లు మెయిల్ చేసింది కంప్లైంట్ చేసింది ఫిర్యాదు కూడా చేసింది సో దీనిపైన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీనిపైన ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో దానిలో భాగంగా మూడు రోజుల పాటు మంత్రి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి మూడు రోజుల పాటు ఎలాంటి రోడ్ షోలో కానీ బహిరంగ సభలో కానీ ఇతర ప్రచార కార్యక్రమంలో కానీ పాల్గొనకుండా ఉండేందుకు ఆ చర్యలు చాలా గట్టిగా ఇటు ఈసీఐ దృష్టికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంశం అయితే ఉంది సో దానిలో భాగంగా మరి ఇవాళ సాయంత్రంలోగా కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే టీ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించినటువంటి అంశం ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను సాయంత్రం లోగా మేము పరిశీలించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతామని చెప్పేసి ఈసీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్ఓలతో రిటర్నింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు సీఓ వికాస్ రాజు గా ఇప్పటికే ఆరు వందల కోట్లకు పైగా డబ్బు మద్యం నగదు అంతా కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికలు అత్యంత కాస్ట్లీ మారేటువంటి అవకాశం ఉంది ముప్పై తేదీన ఎన్నికల పోలింగ్ ఉంది కాబట్టి సో వీటి దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఈసీ మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నా అక్కడక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవట్లే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి రైట్ ఫర్ రాజేష్